విశాఖ సిటీ జ్ఞానాపురంలో మహిమగల తల్లిగా భక్తజనం నీరాజనాలందుకుంటున్న శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం శిఖర ప్రతిష్ఠ మహోత్సవ వేడుక సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరొందిన శ్రీ ఎర్నిమాంబ అమ్మవారు బ్రిటిష్ కాలం పూర్వం నుంచి చిన్న గుడిలో పూజలందుకునేవారు. గత 3 దశాబ్దాలుగా శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి మహిమ విస్తృత ప్రచారంలో ఉండడంతో భక్తజనం విపరీతంగా పెరిగారు. భక్తుల్లో మరింత విశ్వాసం పెరిగింది. ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విశాఖ డైరీ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పెద్ద మనసుతో స్పందించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. సోమవారం ఆలయ నిర్మాణం, శిఖర ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎస్ఏ రెహమాన్, పంచకర్ల రమేష్ బాబు, రాష్ట్ర మత్స్యకార సహకార సంస్థ చైర్మన్ కోలా గురువులు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ బెహరా భాస్కర్ రావు, 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు విచ్చేశారు. శ్రీ ఎర్నిమాంబ అమ్మవారిని దర్శించి తరించారు. శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరిపిన ఆడారి ఆనంద్ కుమార్ను అంతా ప్రశంసించారు. పశ్చిమ నియోజకవర్గంలో పేదలను ఆదుకోవడంతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో రైతులకు పెద్ద దిక్కుగా సేవలందిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ విశాఖకు అండగా నిలుస్తున్నారని అభినందించారు.